ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు మామూలుగా సినిమా డైలాగులన్నీ కూడా బట్టి బట్టి చంద్రబాబు మాట్లాడుతుంటే వెనక కుర్చీలో కూర్చుని ప్రాక్టీస్ చేసి ఈ డైలాగ్ ఇట్లా చెప్పాలని చెప్పిన మాట మాటకి, అంటే సినిమా షూటింగ్ యాక్షన్ అని చెప్పే ముందు కుర్చీలో కూర్చుని మాట్లాడుకున్న బాణీలో ఆయన మొత్తం ఈ రాసుకొచ్చిన సినిమా వాళ్ళు రాసిచ్చినట్టున్నారు ఎవరో, ఆ రాసుకొచ్చినవన్నీ మాట్లాడుతూ ఆయన చెప్తాడు, జూబ్లీ హిల్స్ సొసైటీలో జగన్ నువ్వేం చేశావో నాకు తెలుసు, చెక్ పోస్ట్లో ఏం చేసావో నాకు తెలుసు, కంటకి రెస్టారెంట్లో ఏం చేసేవాడివో నాకు తెలుసు అన్నాడు. ఎంతసేపు జగన్ గురించి నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పడం ఎందుకు బ్లాక్మెయిలింగ్గా? టన్నుల కొద్దీ సమాచారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి అతని దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర ఈ టన్నుల కొద్ది కాదు ఒక కేజీ సమాచారం ఉన్న వద్దని ఎవడని ఏడిచాడా? జగన్ బతిమాలుకున్నాడా? పోనీ మేము అడిగామా? అమ్మమ్మమ్మో పవన్ కళ్యాణ్ గారు దాయి బాబు దాయి ఇప్పా ఇప్పబాకు నీ టన్నుల సమాచారాన్ని దాచుకో దాచుకోమని చెప్పాను. నీకు చేతనైతే నీ దగ్గర టన్నులు ఏమున్నాయో బయటెట్టు. నువ్వు నిజంగా నికార్సైనడివి అయితే బయటెట్టు. ప్రతిసారి జగన్ నీ గురించి నా దగ్గర సమాచారం నువ్వు ఉంటే దాచుకుని మురగబెట్టుకోవటం ఎందుకు? పెట్టవే బయటికి. ఈ టన్నుల టన్నుల సమాచారాన్ని బయటెట్టు. బ్లాక్మెయిలింగా? జగన్ దగ్గర బ్లాక్మెయిలింగ్లు కుదరవు, బేరాలు ఉండవమ్మా. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బేరాలు ఉండవమ్మా. చేతనైంది చేసుకో పవన్ కళ్యాణ్, నీ దగ్గర టన్నుల టన్నుల సమాచారం ఉంటే. జగన్ నువ్వు సభలు పెట్టి సిద్ధం సిద్ధం అని చెప్తున్నావు, నీకు యుద్ధాన్ని ఇస్తాను మర్చిపోబాకంట. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు యుద్ధాన్ని ఇస్తాడంట. మరి 2014 ఎన్నికల్లో ఏమి ఇచ్చావు జగన్కి? అప్పుడు జగన్కి వ్యతిరేకంగా పనిచేసావు కదా. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా. ఏం చేసావని అడుగుతున్నా. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకులేదా? గుళ్ళు లేవా? మందుగుండు సామాగ్రి? యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా?